నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీయాను కిచెన్ ఇవాటి మన వీడియోలో దసరా స్పెషల్ చిట్టి చిట్టి మిరియాల మురుకులండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది దీని టేస్ట్ చూస్తే మాత్రం మీరు వదలనే వదలరు అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ మిరియాల మురుకులను ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు బియ్యం పిండి జల్లించుకొని పోసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ టూ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ నువ్వులండి అంటే నల్ల నువ్వులు ఇవి నల్ల నువ్వులు లేకుంటే దీని బదులు మీరు తెల్ల నువ్వులైనా వాడచ్చు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి చేసుకొని వేసుకోండి ఇలా మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీ టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చిన్న చిన్న డిఫరెంట్గా చేసి పెట్టారనుకోండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి కరెక్ట్గా రెండు కప్పుల బియ్యం పిండికి అంటే రెండు కప్పులు అంటే ఒక పావు కేజీ వరకు అవుతుందండి పావు కేజీ వరకు తీసుకున్నారనుకోండి కరెక్ట్ కొలత ఇలా తీసుకోండి మీరు ఎక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కొంచెం పెంచుకొని తీసుకోండి ఇలా చూడండి పిండి అనేది మెత్తగా కలుపుకోండి ఇలా కలుపుకొని దీన్ని ఒక పదిహేను నిమిషాలు మాత్రం నాననివ్వాలి ఖచ్చితంగా అప్పుడే కారపూస అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా నానిన తర్వాత మనకు కారపూసలు చేసే గొట్టం ఉంటుంది కదా అది మనకు చిన్న సైజు కావాలంటే చిన్న చిన్న హోల్స్ అయినా పెద్ద హోల్స్ అయినా పర్లేదండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకొని చిన్న చిన్నగా ఇలా చిన్న చిన్న మురుకులాగా చేసుకోండి నూనె బాగా వేడిన తర్వాతనే మనం చేసి పెట్టుకున్న కారపూసలు ఒక్కొక్కటి ఇలా ఒత్తుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి ఇలా మార్చుకొని ఆయిల్లో బుడగలు తగ్గే వరకు వేంపుకోండి అప్పుడే లోపల దాకా ఉడికి చాలా క్రిస్పీగా కరకరలా ఉంటాయి లేదంటే మురుకుల పైన రంగు మారి లోపల ఉడకక పిండి పిండిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నిదానంగా నేను చెప్పే టిప్స్ను ఫాలో అవి మీరు కరపూసను చేసేసుకోండి ఇలా మొత్తం చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరని డబ్బాలో పెట్టేసుకొని నిల్వ ఉంచుకుంటే ఇవి కనీసం పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి చాలా చాలా రుచిగా ఉండే మిరియాల మురుకులు రెడీ అయినాయి కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి